మంత్రి మల్లారెడ్డి అప్పుడప్పుడు వార్తల్లో హల్చల్ చేస్తుంటారు, ఎప్పుడు ఉత్సాహంగా ఉంటూ ఆటపాటల్లో సందడి చేస్తుంటారు. మంత్రి కాకముందు నుంచి ఆయన విద్యా సంస్థల్ని నడుపుతూ తమ కాలేజీల్లో జరిగే ఫంక్షన్లలో పాల్గొని స్టెప్పులేస్తూ సందడి చేసేవారు. తాజాగా కబడ్డీ పోటీల్లో పాల్గొని మంత్రి అందరినీ ఉత్సాహపరచాలని అనుకున్నారు. కబడ్డీ కోర్టులో కూతకు వెళ్లిన ఆయన ఆట సమయంలో కాలు కాస్త పైకెత్తి జారిపడిపోయారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న 68వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా మరియు పురుషుల కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కాసాని జ్ఞానేశ్వర్, మేయర్లు బుచ్చిరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు. స్థానిక నేతలతో పాటుగా క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు మల్లారెడ్డి కబడ్డీ ఆడుతూ కాలు జారి పడిపోవడంతో అక్కడున్న మిగతా వారు ఒకసారిగా అప్రమత్తమై ఆయన్ను పట్టుకున్నారు. అయితే ఆయనకి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాలు జారి పడిపోయిన మంత్రి మల్లారెడ్డి ఆ ఘటనతో ఆయనే నవ్వుకున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.